Hello everyone, welcome to Shine India RK Tutorial. Nenu mi RK sir ni. Friends, ee roju manamu rasayana shastram paina ati mukhyamaina 50 prashnalu chuddam friends. Sanketalu sanketikatalu anetuvanti amsham paina. So friends, prati exam chusina kuda so ee sanketalu sanketikatalu anetuvanti topic paina kachitanga 2 marks raavadam anedi jarugutundi friends. Ee topic chala chala important. So friends, ever kuda michadu friends, chivar varaku skip cheyakunda video mottham kuda chudandi. At the same time, ee video ku sambandhinchina PDF file kuda mana website www.shineindiarktutorial.com lo pondaparustanu friends. Meeru download chesukochu. Okay na, class lo keldam. Question number 1. Padarthalu sukshmati sukshmamaina విభజించడానికి వీలు కాని వాటితో ఏర్పడతాయి. సో వీటిని ఏమంటారు? పరమాణువులు అంటారు. సో పరమాణువులు అనేవి అతి చిన్న పదార్థాలుగా చెప్పుకోవచ్చు. ఒక పదార్థానికి మూల పదార్థంగా కూడా వీటిని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, గంధకం పొడిని ఏ ద్రవంలో పోస్తే అది కనిపించనంత చిన్న రేణువులుగా విడిపోయి కరుగుతాయి? ఆన్సర్, కార్బన్ డయాక్సైడ్లో. ఓకేనా, గంధకం పొడి అయితే గంధకం అంటే ఏంటి? సల్ఫర్, బాస్ఫరము. ఓకేనా, సో మనము బాంబుల తయారీకి, టపాకాయల తయారీకి ఉపయోగిస్తారు కదా, సో దాంట్లో ఉపయోగించేటువంటి ఒక పొడిని. ఏ ద్రవంలో కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డయాక్సైడ్లో దాంట్లో కలిపితే కనుక అతి చిన్న సూక్ష్మ రేణువులుగా విడిపోతాయి. నెక్స్ట్ వన్, కొన్ని పరమాణువుల కలయికతో ఏర్పడేవి అణువులు. నెక్స్ట్ వన్, సజాతి అణువులతో ఏర్పడిన అణువులు ఉన్న పదార్థాలను ఏమంటారు? మూలకాలు. సజాతి అంటే ఒకే రకమైనటువంటి పరమాణువులతో ఏర్పడిన పదార్థాలే మూలకాలు. నెక్స్ట్ వన్, విజాతి పరమాణువులతో ఏర్పడిన అణు పదార్థాలను కలిగిన పదార్థాలను ఏమంటారు? సమ్మేళనాలు. విజాతి అంటే వేరు వేరు పరమాణువులు. ఓకేనా, ఒకే రకమైనవి కాకుండా వేరు వేరు పరమాణువులతో ఏర్పడినవే సమ్మేళనాలు. నెక్స్ట్ వన్, ప్రస్తుతం కనుగొన్న మూలకాల సంఖ్య మొత్తం ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. 118. నెక్స్ట్ వన్, సహజ సిద్ధంగా లభించేటువంటి మొత్తం మూలకాలు ఏంటి ప్రకృతిలో? 92 మూలకాలు సహజ సిద్ధంగా ప్రకృతిలో లభిస్తాయి. నెక్స్ట్ వన్, ఘనస్థితిలోని మూలకాలకు ఉదాహరణ ఏంటి? NA, సోడియం, పొటాషియం, సల్ఫర్, బాస్ఫరం, ఇనుము, కార్బనం. సో ఇవి ఒక ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు ఘనస్థితిలో ఉన్నటువంటి మూలకాలకి. నెక్స్ట్ వన్, ద్రవస్థితిలోని మూలకాలకు ఉదాహరణ పాదరసము, బ్రోమిన్. ఇవి రెండు కూడా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో మనకు లభ్యమవుతాయి. నెక్స్ట్, హైడ్రోజన్, హీలియం, ఆక్సిజన్, నైట్రోజన్ మొదలైనవి ఏ స్థితి మూలకాలు? ఆన్సర్, వాయు స్థితిలో ఉండేటువంటి మూలకాలకి ఇవి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ద్రవ పదార్థంగా ఉన్న లోహానికి ఉదాహరణ ఏది? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఏంటి? పాదరసము. ద్రవ రూపంలో ఉండేటువంటి లోహము క్రింది వాటిలో ఏది అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తారు. సో అందులో పాదరసము ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, విద్యుత్ వాహకత కలిగిన అలోహము ఏది? ఆన్సర్, గ్రాఫైట్. సో ఈ గ్రాఫైట్ అనేది ఒక కార్బన సమ్మేళనము. ఓకేనా, ఇది విద్యుత్ వాహకతని ఇది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఒక అలోహము అయినప్పటికీ కూడా విద్యుత్ వాహకతను చూపించే ఏకైక అలోహము ఇది, గ్రాఫైట్. నెక్స్ట్ వన్, పెన్సిల్లోని నల్లని భాగము గ్రాఫైట్ ఏ పరమాణువుల కలయికతో ఏర్పడుతుంది? ఆన్సర్, కార్బన పరమాణువులు. ఈ గ్రాఫైట్ అనేది మనము చెప్పుకున్నాం కదా కార్బన సమ్మేళనమని. సో ఈ పెన్సిల్లో కూడా గ్రాఫైట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, ఘనస్థితిలో ఉన్న సమ్మేళన పదార్థాలు ఏంటి?
సోడియం క్లోరైడ్ అంటే రెండు పదార్థాలు కలిసి ఉన్నాయి, వేరు వేరు పదార్థాలు సమ్మేళనం అంటే ఏం చెప్పుకున్నాం, వేరు వేరు మూలకాలు. సో సోడియం ఒకటి క్లోరైడ్ ఒకటి, అదే అదేవిధంగా కాపర్ సల్ఫేట్, కాపర్ వేరే సల్ఫైట్ వేరే. సో ఈ విధంగా రెండు వేరు వేరు మూలకాలు కలిస్తే దాన్ని సమ్మేళనము అంటాము. నెక్స్ట్ వన్ నీరు కార్బన్ టై సారీ నీరు కార్బన్ టై ట్రైక్లోరైడ్ ఆల్కహాల్ వేటికి ఉదాహరణ, ద్రవ స్థితిలోని సమ్మేళనాలు. ఓకేనా? నెక్స్ట్ వన్ హైడ్రోజన్ సల్ఫైట్ ఏ సమ్మేళనము? ఆన్సర్ వాయు స్థితిలోని సమ్మేళనము. ఇందులో మనము హైడ్రోజన్ వాయువుని చూడవచ్చు, సల్ఫైడ్ వాయు సల్ఫైడ్ వాయువుని కూడా చూడవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ మూలకాలు లేదా సమ్మేళనాలు కలడం ద్వారా ఏర్పడే పదార్థాలను ఏమంటారు? ఆన్సర్ మిశ్రమ పదార్థాలు. నెక్స్ట్ వన్ ఏ పదార్థాల్లో అణుఘటకాలు మూలకాల లక్షణాలతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటాయి? ఆన్సర్ సమ్మేళనాలు. నెక్స్ట్ వన్ ఏ పదార్థాల అణుఘటకాలు వాటి సహజ సిద్ధమైన లక్షణాలను కలిగి ఉంటాయి? ఆన్సర్ మిశ్రమ పదార్థాలు. నెక్స్ట్ వన్ రెండు లేదా అంతకంటే ఎక్కువ అణుఘటకాలు కలిగి తమ సహజ ధర్మాలను కోల్పోని పదార్థాలను ఏమంటారు? ఆన్సర్ మిశ్రమ పదార్థాలుగా వీటిని మనము పేర్కొనవచ్చు. నెక్స్ట్ వన్ పదార్థాల్లోని పరమాణువులకు సంకేతాలను సూచించినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ బెర్జీలియస్, స్వీడన్కి చెందినటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్ ఒక మూలకము పరమాణువును సులభంగా సూచించడానికి రాసే గుర్తుని ఏమంటాము? ఆన్సర్ సంకేతం. సో దానికి పేరు అన్నట్టు ఆ మూలకాన్ని ఒక విధంగా మనము గుర్తుంచుకోవడానికి ఉపయోగించే పేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకైతే ఎలా పేరు ఉంటుందో సో మూలకాలకు కూడా అదేవిధంగా పేరును సూచించడము జరిగింది. నెక్స్ట్ వన్ ఏదైనా సంకేతం దేన్ని తెలియజేస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. దేన్ని తెలియజేస్తుంది? ఒక మూలకం పేరు ఆ పదార్థం పరమాణువును తెలుపుతుంది. నెక్స్ట్ వన్ ఫ్లోరిన్ మూలకం యొక్క సంకేతం ఏంటి? ఎఫ్. నెక్స్ట్ వన్ పిటి సంకేతంగా కలిగినటువంటి పరమాణు మూలకం ఏది? ప్లాటినం. నెక్స్ట్ వన్ మెర్క్యూరీ మూలకం లాటిన్ పేరు ఏంటి? హైడ్రాల్జీరం, హైడ్రాల్జీలం. నెక్స్ట్ వన్ స్టానాయ్ లాటిన్ పేరు కలిగిన మూలకం ఏది? టిన్, తగరము. నెక్స్ట్ వన్ టంగ్స్టన్ లాటిన్ నామము వోల్ఫమ్, అయితే దాని సంకేతం ఏది? డబ్ల్యూ. నెక్స్ట్ వన్ ఏజీ సంకేతంగా కలిగిన మూలకం ఏది? సిల్వర్. నెక్స్ట్ వన్ పొటాషియం సంకేతము కే, అయితే దాని లాటిన్ పేరు కాలియం. నెక్స్ట్ వన్ స్టీబియం లాటిన్ నామం కలిగిన మూలకం పదార్థం ఏది? యాంటిమోనీ, ఎస్బి అంటాము. సో ఫ్రెండ్స్ వీటిని ఎక్కువ శాతము ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ పరమాణువుల సంయోగం చెంది అణువులు ఏర్పరుస్తాయి. సో అణువులను సూచించే గుర్తులు సంకేతికాలు. నెక్స్ట్ వన్ నీటి అణువు సంకేతికం ఏంటి? H2O. నీటి అణు పరమాణు భారము 18. సోడియం సల్ఫేట్ సాంకేతిక నామము Na2SO4, సోడియం సల్ఫేట్. నెక్స్ట్ ఒక మూలకపు పరమాణువు ఎన్ని పరమాణువులతో సంయోగం చెందగలదో ఆ సామర్థ్యాన్ని ఏమంటారు? ఆన్సర్ సంయోజనీయత లేదా వేలెన్సీ అంటారు. నెక్స్ట్ వన్ అతి తక్కువ సంయోగ సామర్థ్యం కలిగిన పరమాణువు హైడ్రోజన్. నెక్స్ట్ వన్ అల్యూమినియం సంయోజనీయత ఎంత? 3. కార్బన్ సంయోజనీయత 4. బైకార్బోనేట్ సంయోజనీయత 1. నెక్స్ట్ ఫాస్ఫేట్ సంయోజనీయత 9. నెక్స్ట్ వన్ ఉత్తికే సోడా సాంకేతిక నామం ఎంత? Na2
CO3. సో Na2CO3 అంటే సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్. నెక్స్ట్, ఒక పరమాణువు పరమాణు సమూహము ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు పొందినప్పుడు ఏర్పడే దాన్ని ఏమంటారు? ఆన్సర్ రాడికల్ లేదా అయాన్. నెక్స్ట్ వన్, మెగ్నీషియం పరమాణువు నుంచి 2 ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు అది దాని అయాన్ను ఏ విధంగా సూచిస్తారు? Mg+2, 2 అయాన్లను కోల్పోయినప్పుడు. నెక్స్ట్ వన్, ఆక్సిజన్ పరమాణువు రాడికల్ దేన్ని తెలియజేస్తుంది? O2-, అంటే 2 ఎలక్ట్రాన్లను కోల్పోయినది అని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ధనాత్మక ఋణాత్మక ఆవేశం కలిగిన వివిధ మూలకాల పరమాణు సమూహాన్ని ఏమంటారు? ఆన్సర్ సంక్షిప్త ప్రతిపాదిక అంటారు. నెక్స్ట్, SO4-, CO3-, PO4-, అనేవి ఋణాత్మక సంక్లిష్ట ప్రతిపాదనలు. నెక్స్ట్ వన్, ప్లాటినం, సిలికాన్, లెడ్, టిన్ రాడికల్ల సంయోజకత ఎంత? ఆన్సర్ 4. నెక్స్ట్ వన్, క్రిస్ క్రాస్ పద్ధతిలో పదార్థాల సాంకేతికాలను వేటి ఆధారంగా రాస్తారు? ఆన్సర్ సంయోజకతలు. నెక్స్ట్ వన్, అల్యూమినియం క్లోరైడ్ సాంకేతికం ఎంత? AlCl3 అల్యూమినియం క్లోరైడ్. సిలికాన్ ఆక్సైడ్ ఫార్ములా ఎంత? SiCO2. నెక్స్ట్ వన్, అమోనియం ఫాస్ఫేట్ ఫార్ములా NH43PO4. నెక్స్ట్, సిలికాన్ ఆక్సైడ్ అణుభారము ఎంత? 60. సో ఈ విధంగా వస్తుంది, అది సిలికాన్ 28, ఆక్సైడ్ 16×2, అంటే 2 కాబట్టి 2, 16×2, 28+32 ఈజ్ ఈక్వల్ 40. నెక్స్ట్ వన్, అణువులలో ఉన్న మూలకాల భార నిష్పత్తిని దేంతో పొందవచ్చు? ఆన్సర్ ఫార్ములా నుండి. నెక్స్ట్ వన్, ఎలక్ట్రాన్లను పరమాణువు నుంచి కోల్పోవడం వల్ల ఏర్పడేది క్షార ప్రతిపాదిక అంటారు. నెక్స్ట్ వన్, గ్రాము అణుభారము అంటే ఏంటి? అణువుల అణుభారము గ్రాములో సూచించడాన్ని గ్రాము అణుభారము అంటారు. నెక్స్ట్ వన్, ద్రవ్యరాశిని నాశనం చేయడం కానీ సృష్టించడం కానీ సాధ్యం కాదని తెలిపే నియమము ఏది? ఆన్సర్ ద్రవ్య నిత్యత్వ నియమము. నెక్స్ట్ వన్, కాల్షియం కార్బోనేట్ అణుభారం ఎంత? 100. నెక్స్ట్ వన్, డైక్రోమేట్ అయాన్ ఫార్ములా Cr2O7-. నెక్స్ట్ వన్, ఫాస్ఫేట్ అణు ఫార్ములా PO4-. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో కెమిస్ట్రీలోని అతి ముఖ్య భాగమైనటువంటి సంకేతాలు సాంకేతికతలు అనే అంశం పైన చూసాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇందులో నుంచి ఖచ్చితంగా 2-3 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, 1-2 సార్లు చూడండి. అంతేకాకుండా మీకోసం రివిజన్ కోసమై దీని యొక్క PDF ఫైల్ మన వెబ్సైట్ www.shineindiarktutorial.com పొందుపరుస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.